హలో ఎవ్రీవన్, ఇవాళ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. వారితో మాట్లాడదాం. హలో సార్. సార్, ఇప్పుడు లోకేష్ గారు ఒక ప్రకటన చేశారు, ఏంటంటే రెడ్ బుక్ యాక్షన్ లోకి దిగింది, సో రెడ్ బుక్ లో ఉన్న వాళ్ళందరి పైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి, అంటే వాళ్ళ అంతు తేలుస్తామని చెప్పి ప్రకటనలు చేస్తున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్, అండ్ ఒకవేళ ఇదే నిజమైతే వైసీపీ రియాక్షన్ ఎలా ఉంటుంది? యా, లోకేష్ రెడ్ బుక్ అనేది విపరీతంగా పాపులర్ అయింది. ఎలక్షన్ ముందే ఆయన యువగలం పాదయాత్రలోని నేను రెడ్ బుక్ పెట్టుకున్నాను, నేను ఈఎస్పీ ఫోన్ నెంబర్ ఈఎస్పీ పేరు రాస్తున్నాను, ఆ అధికారి పేరు రాస్తున్నాను, ఇలాగా చెప్పుకుంటూ వచ్చాడు. అప్పుడు అది కామెడీ చేశారు వైసీపీ వాళ్ళు, రెడ్ బుక్ లోకేష్ అని రెడ్ బుక్లో రాసుకుంటున్నాను కామెడీ చేశారు. దాని తర్వాత అతని మీద కేసు కూడా పెట్టారు, రెడ్ బుక్ ఇట్లా అధికారులను బెదిరిస్తున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే అప్పటికి లోకేష్ మీద, వాళ్ళ నాన్న చంద్రబాబు మీద, వీళ్ళ మీద అంతా కేసులు ఉన్నాయి కాబట్టి ఆ కేసుల్లో ఉండే అధికారుల్ని భయపెట్టడానికి ఈ రెడ్ బుక్లో పేర్లు రాస్తున్నాను తీసుకొచ్చాడని చెప్పి సిఐడి అధికారులు కోర్టుకు కూడా చెప్పారు. కోర్టు కూడా దాని మీద విచారించింది. సో అయితే ఆ తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చారు. మామూలుగా నేను చాలాసార్లు చెప్తుంటాను, ఏ ప్రభుత్వం ఒక ప్రభుత్వానికి ఇంకొక ప్రభుత్వానికి ఎసెన్స్లో తేడా ఏమి ఉండదు. చాలామంది అనుకుంటారు ఈ చంద్రబాబు వస్తే మొత్తం రాష్ట్రం మారిపోతున్నాను, లేకపోతే జగన్ వస్తే మారిపోతున్నాను. ఏమి ఉండదు, జగన్ వచ్చినా చంద్రబాబు వచ్చినా ఇంకొకటి వచ్చినా పెద్దగా తేడా ఏమి ఉండదు. ఎందుకంటే ఇవాళ ఉన్న మోడల్ డెమోక్రసీ ఎలా ఉందంటే, అధికారమే పరమావధిగా ఉండే పొలిటికల్ పార్టీలు అధికారం కోసం ఏమన్నా చేస్తాయి, ఎంతమందినైనా చంపుతాయి, ఎంత డబ్బులైనా వెదజల్లుతాయి, ఏమైనా చేస్తాయి. ఎవరికి సిద్ధాంతం లేదు, కమ్యూనిస్టులకి కమ్యూనిస్ట్ సిద్ధాంతం లేదు, బీజేపీకి హిందుత్వ సిద్ధాంతం లేదు. వాళ్ళు చెబుతారు హిందుత్వాన్ని, రాజకీయాలకు వాడుకుంటారు తప్ప హిందుత్వం మీద వాళ్ళకేమి ప్రేమ లేదు బీజేపీకి కూడా, అట్లాగే కమ్యూనిస్టులకైనా. అంటే ఎక్స్ట్రీమ్ కేసులు చెప్తే ఎక్స్ట్రీమ్ లెఫ్ట్, ఎక్స్ట్రీమ్ రైట్ అంటాం వీళ్ళు. ఈ ఎక్స్ట్రీమ్ లైట్, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్కి ఇది. మిగతా వాళ్ళ పరిస్థితి అయితే ఎవడు ఏ పార్టీలో ఉన్నాడో కూడా కన్ఫ్యూజన్గా ఉండే పరిస్థితి. వాళ్ళకే వాళ్ళ ఇంట్లో వాళ్ళని టక్కని అడిగినా మీ వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ఒక పార్టీలో ఉండి అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి జంప్ అయిపోయే పరిస్థితి ఇవాళ ఉంది. దానివల్ల దానికి కారణం ఏంటంటే ప్రతిపక్షంలో ఉంటే వేధింపులు అనేవి జరుగుతున్నాయి. సో ఎవరు అధికారంలోకి వచ్చినా ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళ డబ్బులు సంపాదించుకోవడం, వాళ్ళ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఏం చేయడం, ఇదే వాళ్ళ ప్రయారిటీ తప్ప ప్రజలకి ఏం చేయాలి. పీపుల్ సెంట్రిక్ అంటారు, పీపుల్ సెంట్రిక్ పాలిటిక్స్ అనేది అవుట్డేట్ అయిపోయింది. సో అవుట్డేట్ అయినప్పుడు తెలుగుదేశం ఉన్నా ఒకే రకమైన పరిపాలన ఉంటుంది, వైసీపీ ఉన్నా ఒకే రకం. కొంత అధికారులు మారుతారు, కొన్ని కొత్త ముఖాలు వస్తుంటాయి తప్ప బేసిక్ దీంట్లో ఏమీ చేంజ్ ఉండదు. రెండవది ఏంటంటే ఇవాళ ఉన్న వరల్డ్ వైడ్ గ్లోబలైజేషన్లో మేజర్ పాలసీలన్నీ కూడా కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు, ఒక 500 కంపెనీలను ప్రపంచవ్యాప్తంగా, ఈ దీన్నే మనం క్యాపిటలిజం అంటాం, ఈ వాళ్ళకి అనుగుణమైన పాలసీలే ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ బ్యాంక్ కావచ్చు, డబ్ల్యూహెచ్ఓ మన డబ్ల్యూటీఓ ట్రేడ్ ఆర్గనైజేషన్ కావచ్చు, ఐఎంఎఫ్ కావచ్చు, ఇలాంటి సంస్థలు ఏం చేస్తుంటాయంటే ప్రభుత్వాలకి అప్పులు ఇచ్చి, ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ వచ్చి అమరావతికి అప్పు ఇచ్చింది. అమరావతికి వరల్డ్ బ్యాంక్ అప్పు ఇవ్వడానికి దానికి ఏం సంబంధం, ఎందుకు ఇస్తుంది, దాని ప్రయోజనాలు ఏంటి? ఎవడైనా ఇప్పుడు నేను నీకు ఎందుకు ఇస్తాను అప్పు అడిగితే నాకేదో వడ్డీ వస్తుందని ఒకటి కావచ్చు, రెండవది నేను నీ ఫ్యామిలీ మీద నీ మీద నాకు కంట్రోల్ వస్తుంది కావచ్చు, ఏదో ఒక పర్పస్ లేకుండా ఇవ్వరు కదా. అట్లాగే వీళ్ళు ఇచ్చే వడ్డీ అనేది పెద్ద విషయం కాదు. వరల్డ్ బ్యాంక్ లాంటి వడ్డీలకి కంట్రోల్ చేయడానికి ఇస్తాయన్నమాట. కంట్రోల్ ఏ పద్ధతులు అంటే ఎకనామిక్ పాలసీలు కావచ్చు, ట్రేడ్ పాలసీలు కావచ్చు, అన్ని రకాల పాలసీల్ని అవి కంట్రోల్ చేస్తాయి. ఇవాళ ఏంటంటే కన్జ్యూమర్ సెంట్రిక్ క్యాపిటలిజం అనేది వరల్డ్ వైడ్గా ఉంది. అంటే కన్జంప్షన్ అనేది జరుగుతుండాలి, మనం ఎంత వస్తువుల్ని కన్జ్యూమ్ చేస్తే ఆ కంపెనీలు అంత గ్రో అవుతాయి. ఈ కన్జ్యూమర్స్ని తయారు చేయాలి, అంటే వస్తువులు వినియోగించే వాళ్ళని తయారు చేసుకుంటూ వెళ్ళాలి. ఈ వస్తువుల వినియోగం తయారు కావాలంటే వినియోగ శక్తి పెరగాలి, కొనుగోలు శక్తి పెరగాలి. అందుకనే ఈ మధ్య వెల్ఫేర్ స్కీములు ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా ఎందుకు పెరుగుతున్నాయంటే కన్జ్యూమర్స్ని తయారు చేసే సొసైటీని కోరుకుంటుంది. ఏది ఓల్డ్ క్యాపిటలిజం, కన్జ్యూమర్స్ ఉంటేనే క్యాపిటలిజం మన అవుతుంది. అందుకని మనల్ని రకరకాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు సోషల్ మీడియా ద్వారా. మన ఇద్దరం ఇప్పుడు మాట్లాడుకుంటే కూడా షూ గురించి మాట్లాడుకుంటే మనకి ఇమీడియట్గా మన దగ్గర ఉన్న ఫోన్లు వాటిని వింటాయి, విని ఇమీడియట్గా మనకి యాడ్లు మొదలవుతాయి, రకరకాల షూ యాడ్లు మనకు కనబడటం మొదలవుతుంది.
అంటే మనల్ని టెంప్ట్ చేసి, మనల్ని ల్యూర్ చేసి, అట్రాక్ట్ చేసి వాళ్ళ వస్తువులు కొనేట్టుగా చేసుకోవడానికి అవి ట్రై చేస్తుంటాయి. ఈ కాంటెక్స్ట్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా పెద్ద తేడా ఏమీ ఉండదు, చిన్న చిన్న తేడాలు తప్ప. ఆంధ్రప్రదేశ్లో అయితే తెలుగుదేశానికి వైసీపీకి అసలు ఏమీ తేడా లేదు, ఎవరున్నా అధికారంలో ఇదే జరుగుతుంది. కాకపోతే కొన్ని రకాల సంస్కరణలు లేకపోతే చిన్న చిన్న తేడాలు ఉండొచ్చు. అంత తప్ప బేసిక్ దీంట్లో ప్రజల కేంద్రంగా మనం ఆలోచించినప్పుడు పెద్ద తేడా లేదు. సో గతంలో వైసీపీ ఉన్నప్పుడు ఏం జరిగింది, వాళ్ళల్లో కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు కావచ్చు, నాయకులు కావచ్చు, విచ్చలవిడిగా అవినీతి పాల్పడ్డారు. ఇసుక కుంభకోణం జరిగింది, మద్యం కుంభకోణం జరిగింది, ఇంకా అనేక రకాల కుంభకోణాలు జరిగాయి. దాని తర్వాత తెలుగుదేశం వచ్చింది, ఇప్పుడు కూటమి వచ్చింది. ఇప్పుడేం జరుగుతుంది, వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువరా బాబు, ఆల్రెడీ వాళ్ళకి చెడ్డపేరు రావడానికి కొన్నేళ్ళు పడితే వీళ్ళకి 3 నెలల్లోనే చెడ్డపేరు వచ్చేసింది అని తెలుగుదేశం వాళ్ళే చెప్తున్నారు. మనతో ఎక్కడ కలిసినా తెలుగుదేశం వాళ్ళు ఇదే చెప్తున్నారు. ఎందుకంటే డేవన్ నుంచి ఇసుక కుంభకోణం మొదలైపోయింది, మద్యం ఇప్పుడు ఓపెన్ చేశాడు చంద్రబాబు, దాంట్లో భయంకరంగా కుంభకోణం. ఈరోజు ఇసుక ప్రీ ఇసుక అన్నారు, ప్రీ ఇసుక అనేది ఎక్కడా లేదని తెలుగుదేశం పేపర్లు మీడియానే రాస్తున్నారు, వాళ్ళే వాపోతున్నారు. ఎక్కడా ఎవరికి కంట్రోల్ లేదు చంద్రబాబుకి దేని మీద. అసలు చంద్రబాబేనా పరిపాలించేది, 5000 రోజులకు పైన ఆయన పరిపాలిస్తే ఈ 100 రోజులు ఘోరంగా ఉన్నాయనేది వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు రాస్తున్నారు. అంటే క్లియర్గా ఏమీ తేడా లేదు. కానీ ఇప్పుడు రివెంజ్ మోడ్ అనేది కూడా లో కూడా తేడా లేదు. జగన్ ఉన్నప్పుడు రివెంజ్ మోడ్లోనే ఉన్నాడు, అంటే ప్రతిపక్షంలో ఉన్న నాయకుల్ని వాళ్ళని రివెంజ్ తీర్చుకోవడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం, తనని విమర్శించే రఘురామకృష్ణ రాజవాళ్ళ లాంటి వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడం, వాళ్ళని హింసించడం, ఇది జగన్ చేశాడు. అట్లాగే అధికారులు ఆయన వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళని ఇబ్బందులు పెట్టడం జగన్ చేశాడు. ఇప్పుడు ఇక్కడైతే కూటమి ప్రభుత్వం ఇంకా అధికారాన్ని కైవసం చేసుకోకుండా, అంటే రిజల్ట్ రాగానే చంద్రబాబు రివెంజ్ మోడ్లోకి వెళ్ళిపోయాడు. కొంతమంది అధికారుల మీద ఇండ్ల మీద దాడులు జరగడం ఇవన్నీ మొదలైపోయినాయి. అక్కడ నుంచి అధికారులను కేసులు పెట్టారు. జత్వాని అనే ముంబై యాక్టర్ మీద వీళ్ళకి ఎందుకు ప్రేమ ఉంటుంది? ఇక్కడ జరిగే అనేక మహిళల మీద అత్యాచారాలు చిన్నపిల్లల మీద జరుగుతుంటే పట్టించుకోవట్లేదు. కానీ జత్వానిని పిలిపించి ఆమెకు రాజమర్యాదలు చేసి 5-స్టార్ హోటల్లో పెట్టి ఆమె ద్వారా పోలీస్ అధికారుల్ని జైల్లో పెట్టించి రాజకీయ నాయకుల్ని, వైసీపీ రాజకీయ నాయకుల్ని జైల్లో పెట్టించి ఈ కార్యక్రమం మొదలైంది. సో దీనికంతా ఇతని రెడ్ బుక్ అనేది కేంద్రంగా ఉంది. రెడ్ బుక్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయో వాళ్ళ మీద అంతా వరుస పెట్టి అధికారుల మీద ఫస్ట్ ఒక 16 మంది ఐపీఎస్ అధికారుల్ని వాళ్ళకి ఏమీ జాబ్ ఇవ్వకుండా, అలాట్ చేయకుండా, విధులు అలాట్ చేయకుండా డీజీపీ ఆఫీసులు కూర్చోబెట్టారు ఒక గదిలో. అది ఖచ్చితంగా అది డెమోక్రటిక్ ఇది కాదు. దీని ఏమన్నా అడిగితే నువ్వు జగన్ ఎందుకు చెప్పవు, జగన్ని ఎందుకు విమర్శించవు అంటారు తప్ప దీని గురించి చర్చించరు. ఎందుకంటే జగన్ చేసినట్టే నువ్వు చేస్తే మరి నీకు జగన్కి తేడా ఏముంది? జగన్ చేయలేదని ఎవరు చెప్పు, జగన్ చేశాడు కాబట్టి మేము చేసామంటే మళ్ళీ వాళ్ళు వచ్చి ఏం చెప్తారు? ఆల్రెడీ జగన్ ఏం చెప్తున్నాడు, మా వాళ్ళని నేను కంట్రోల్ చేయలేను, మా వాళ్ళతో కూడా బుక్కులు పెట్టుకొని తిరుగుతున్నారు, పేర్లు రాసుకుంటున్నారు అని ఇప్పటి నుంచే మొదలు పెట్టాడు జగన్ కూడా. అంటే రేపు పొద్దున జగన్ అధికారంలోకి వచ్చినా మళ్ళీ జగన్ ఏం చేస్తాడు? తెలుగుదేశంలో ఎవరెవరు తన మమ్మల్ని వేధించారు, తెలుగుదేశంలో ఎక్కడెక్కడ ఇబ్బందులు పెట్టాడు, ఏ అధికారులు తను వాళ్ళు లిస్ట్ వేసుకొని వాళ్ళని వేధించడం అనేది, ఇది ఒక విసిఎస్ రివెంజ్ సర్కిల్. ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టడం, వాళ్ళ ఆర్థిక మూలాలని దెబ్బతీయడం, వాళ్ళని ఫిజికల్గా అరెస్ట్ చేయడం, వాళ్ళ ఇండ్లు కొలగొట్టడం, ఇంకోటి 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 చేయడం. ఇక్కడ కూడా అంతే. నేను అనేది కేవలం ఆంధ్రప్రదేశ్ కాదు, ఇది నేషనల్ వైడ్గా ఉంది. మోడీ బీజేపీ చేస్తున్నది కూడా అదే. 5222 కేసులు ఈడీ అండ్ సిబిఐ కేసులు ప్రతిపక్షాల మీద పెట్టారు మోడీ. ఆ కేసుల్లో నుంచి ఎవరైనా తమ వైపు వస్తే మిస్టర్ క్లీన్ అయిపోతారు. అంటే అందుకనే బీజేపీని వాషింగ్ మిషన్తో పోలుస్తున్నారు. అంటే ఆ వాషింగ్ మిషన్లోకి వీళ్ళు వెళ్తే మిస్టర్ క్లీన్ అయిపోయి వెళ్తారు. సో నువ్వు వాషింగ్ మిషన్లో కన్నారా లేదంటే జైలు కన్నా వెళ్ళు, ఈ రెండే ఆప్షన్లని ఇస్తున్నారు ప్రతిపక్షాలకి. సో జైలుకి ఎందుకులే వెళ్ళడం, ఈ వాషింగ్ మిషన్కి వెళ్తే బెటర్ అని చాలామంది ఇటు జంప్ అవుతున్నారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాలామంది కేసులు ఉన్న వాళ్ళందరూ అటు వెళ్ళిపోయి వాళ్ళందరూ మిస్టర్ క్లీన్ అయిపోతున్నారు. అందుకని కేసులు ఉన్న వాళ్ళు అధికార పక్షంలోకి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నారు ఇక్కడ కూడా. సో ఇలా వెళ్ళలేని వాళ్ళు జనసేన లాంటి పార్టీలో చేరిపోతున్నారు వెళ్ళి.
సో ఇది జరుగుతుంది. ఇప్పుడు లేటెస్ట్గా నిన్న లోకేష్ రెడ్ బుక్ అమలు అవుతుంది, మొదలు యాక్షన్ మొదలైంది, చూడండి నా తడక. ఇందులో తడకేముంది, ప్రజలకి ఏంటి దీనివల్ల ఉపయోగం? నువ్వు చేయాల్సింది నీ మేనిఫెస్టో బుక్ని అమలు చేయాలి. యాక్షన్లోకి దిగాల్సింది మేనిఫెస్టో కానీ రెడ్ బుక్ కాదు. ఎందుకంటే మేనిఫెస్టో ఇంపార్టెంట్, ప్రజలకి ఏమి ఇంపార్టెంట్? మేనిఫెస్టో, నువ్వు ఇచ్చిన మేనిఫెస్టోలో హామీలు, సూపర్ సిక్స్లు, అవేవి 4 నెలల్లో ఇప్పటివరకు ఏది కూడా, ఒకటి కూడా పెన్షన్ ఇవ్వడం తప్ప ముసలి వాళ్ళకి ఇంకేది కూడా అమలు అనేది స్టార్ట్ చేయలేదు. ఇప్పటివరకు రెగ్యులర్ బడ్జెట్ లేదు. ఓటాన్ అకౌంట్ ఉంది, 4 నెలలు అయిపోతుంది, మళ్ళీ ఓటాన్ అకౌంట్ పెడుతున్నారని వార్తలు వస్తున్నాయి. నువ్వు బడ్జెట్ రెగ్యులర్ బడ్జెట్ పెడితే కదా కేటాయింపులు. ఇవి చేయకుండా మేనిఫెస్టో యాక్షన్లోకి దిగకుండా రెడ్ బుక్ యాక్షన్లోకి దిగడం వల్ల ప్రజలకి ఏంటి లాభం? నీ రివెంజ్ తీర్చుకోవడానికి కాదు కదా ప్రజలు అధికారంలోకి. అదేమంటే మేము ముందే చెప్పాం కదా, మేము వస్తే రివెంజ్ తీర్చుకుంటామని. మరి చెప్పినా కూడా ప్రజలు ఇచ్చారు కదా, మాకు రివెంజ్ తీర్చుకోమని ఇచ్చారు. ఇదే మాట రేపు వాళ్ళు కూడా చెప్తారు. సో ఇది విశేష సర్కిల్. చంద్రబాబు నన్ను అరెస్ట్ చేసినా కూడా నేను రివెంజ్ తీర్చుకోవట్లేదు అని అంటున్నాడు, కానీ ఆయన అంటున్నాడు తప్ప ప్రాక్టీస్లో వెళ్ళలేదు. లేదంటే జత్వాని కేసు బయటకు వచ్చేది కాదు, మురళి ఆయన రఘురామకృష్ణరాజు కేసు బయటకు వచ్చేది కాదు, ఇవన్నీ జరగలేదని నేను అంటలే. రఘురామకృష్ణరాజుని ఖచ్చితంగా చేసి ఉంటారని కూడా నేను వీడియోలు చెప్పాను. టార్చర్ చేసిన పోలీసు కస్టోడియల్ టార్చర్ అనేది వెరీ వెరీ కామన్. వీళ్ళ ప్రభుత్వంలో ఇప్పుడు మళ్ళీ అదే చేస్తే జగన్ ఏం చేస్తాడో వీళ్ళు కూడా అదే చేయడానికి, జగన్నే ఉంటే పోయేది కదా, వీళ్ళకి ఎందుకు ఇచ్చారు? సో అభివృద్ధి, గవర్నెన్సు, సంక్షేమం, లా అండ్ ఆర్డర్, ఈ 4 డిఫరెన్స్ చూపించగలగాలి. జగన్కి మాకు ఈ డిఫరెన్స్ ఉంది, చూడండి మేము సంక్షేమంలో జగన్ ఇది చేశాడు మేము ఇది చేస్తాం, అభివృద్ధిలో జగన్ ఇది చేశాడు మేము ఇది చేస్తాం, గవర్నెన్స్ జగన్ది ఎలా ఉంది మాది ఎలా ఉంది, లా అండ్ ఆర్డర్ జగన్ ఎలా ఉంది, ఇది నువ్వు కంపేర్ చేస్తూ రిలీజ్ చేయి, ఎవ్రీ మంత్కి రిలీజ్ చేయి, ప్రజలకు చెప్పు. అది వదిలేసి రెడ్ బుక్ చేస్తానంటే ఎవడేం చేస్తాడు? అధికారంలో ఉంటే అది గొప్ప ఏముంది? లోకేష్ గొప్ప ఏముంది? ఇక్కడ నువ్వు అధికారంలో లేనప్పుడు రెడ్ బుక్ ఏమైనా పెట్టుకొని చేయగలవా? లేదు కదా. అధికారం ఉంది కాబట్టి నీ మాట సిఐడీలు అందరు వింటారు కాబట్టి నేను సిఐడీని ప్రయోగిస్తాను, నేను అది చేస్తానంటే అదే కదా మరి జగన్ చేశాడు. లోకేష్కి జగన్కి ఇక్కడ తేడా ఏముంది? రెడ్ బుక్ లోకేష్ అయినా బ్లూ బుక్ జగన్ అయినా అందరూ అదే పనిలో ఉండారు.